హలో మామా, గుర్తుంది కదా 31st నైట్ మా పెంట్ హౌస్ పెంకులో ఎగిరిపోవాలంతే. ఇదే నా లాస్ట్ పార్టీ మామా, అంతా రెడీ చేసి సెట్ చేయి. ఏందిరో, ఆదివారం ఇక ఆగేటట్టే లేవు కదా. అవుగానే భలే మెరిచిపోతున్నావేంద్రా కిట్గా. కొత్త సంవత్సరంలో కొత్తగా కనపడబోతున్నా, అందుకే కొత్తగా రెడీ అయినా. అబ్బో, పోయినేడు కూడా గిట్లే అన్నావు, ఏం కాలేదు. అందుకే మంజు 2023లో చేయాల్సిండేటివన్నీ 2024కి షిఫ్ట్ చేసేస్తాను. పోయినేడు ఏమన్నావురా, గుమ్మడికాయ లెక్క ఉన్నోన్వి సొరకాయ లెక్క అవుతా అన్నావా లేదా? ఈసారి సొరకాయ కాదు మంజు, మునక్కాయ అయిపోతా. 2024 ఫుల్ డైటింగ్. పొద్దుగల డజన్ ఇడ్లీలు, మధ్యాహ్నం అర్ధ కిలో అన్నం తింటావు. నువ్వు అయితావు, నేను చూస్తా. 2024లో అసలు అబద్ధాలే చెప్పొద్దని డిసైడ్ అయినా. చైనా వాడు కరోనాకు నాకు సంబంధం లేదన్నా నమ్మొచ్చేమో గాని, నువ్వు అబద్ధాలు చెప్పనంటే నేను నమ్మను. ఏంది నమ్మవా? 2023లో జ్వరం రాకపోయినా జ్వరం వచ్చిందని, పని లేకపోయినా పని ఉందని ఎన్నిసార్లు సెలవులు పెట్టినావు? అవన్నీ చెప్పనా శాంపుల్గా? అబ్బా వద్దురా నాయన, గవర్ని ఇప్పుడు ఎందుకు నమ్మినలే. రోజు 5 కిలోమీటర్లు పక్కాగా నడుస్తా, 600 అయినా 5 ఇంటికే లేస్తా. జోక్ మంచిగా ఉన్నదిరా కిట్టు, 9 అయినా కుంభకర్ణుని లెక్క గుర్రు పెడతావు, నువ్వు 5 ఇంటికి లేస్తావా? 2024లో కోడి కంటే ముందే లేస్తాడు ఈ కిట్టుగాడు. 2023లో నాకు బంగారు గాజులు చేయిస్తా అన్నావు కదరా, ఏడున్నాయి మరి? 2024లో తులం బంగారం లక్ష అయినా సరే నీకు 2 గాజులు పక్క రాసుకో. అన్ని చెప్తున్నావు గానీ తాగుడు బంద్ పెట్టరా అదరా, తాగి తాగి పీప లెక్క అవుతున్నావు. 2024లో అన్ని బంద్ మంజు, 31st నైట్ అయిపోతున్నాయి అన్ని స్విచ్ ఆఫ్. పాత సంవత్సరం ఆఖరి రోజు, కొత్త సంవత్సరం ముందు రోజు, అందరు చెప్పే మాట గిదేరా, అది అయ్యేది లేదు పోయేది లేదు. సర్లే గానీ 31st నైట్ నీ ప్లాన్ ఏంది? నాదేముంది గానీ నువ్వు చెప్పరాదు. చెప్పినా కదా, ఎగిరి దుంకితే పెంట్ హౌస్ పెంకులో ఎగిరిపోవాలంతే. ఆహా, పెంకులు ఇచ్చిపోవడేమో గానీ పిచ్చి పిచ్చి చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోయి బొక్కలేస్తారు. ఈసారి చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి బిడ్డ రూల్స్, తాగి బండి నడిపితే సీదా జైలకే. అటువన్నీ చెప్పి డిసప్పాయింట్ చేస్తావు, అందుకే నీకేం చెప్పను. నేను పోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా, పోయేస్తా. కొత్త సంవత్సరము కొత్త కొత్తగా మారిపోతావని అంటారు. 12 ఇంటి దాకా ఎగిరి ఎగిరి ఆఖరికి న్యూ ఇయర్ కూడా చెప్పుకోకుండానే పంటారు. కొత్త సంవత్సరంలో కొంతమంది నిజంగానే మారిపోతుంటారు, ఇంకొంతమంది ఏమో మా కిటికని లెక్కన చేస్తుంటారు. మరి ఇక చూడాలి ఈసారి ఎట్లెట్లయితుందో.